కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ లో గల పోలీస్ కన్వెన్షన్ హాల్లో పోలీస్ లైన్ యూత్ కాకినాడ వారిచే ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ లైన్ కమిటీ సభ్యులు వారిచే కుటుంబ సమేతంగా వచ్చిన వారికి ఘన స్వాగతం పలకగా ఆనాటి గత స్మృతులు జ్ఞాపకం తెచ్చుకుని ఆనందంగా గడిపారు. రిటైర్ అయిన ఉద్యోగస్తులను ఘనంగా సత్కరించారు. చిన్నారులతో లక్కీ డ్రా నిర్వహించారు. వచ్చిన వాళ్లకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ లైన్ యూత్ కమిటీ సభ్యులు కొప్పిశెట్టి శ్రీనివాస్, దాసరి ప్రసాద్, దాకే సత్యనారాయణ మూర్తి, దాకే రవికుమార్, గొల్లపల్లి త్రిమూర్తులు, నక్కా రమేష్, చిట్టిరాజు అందరూ కలిసి ఒక గ్రూప్ క్రింద ఏర్పడి ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పోలీసుల కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. పేరెంట్స్ డే సందర్భంగా మా పెద్దలను గౌరవించుకునే రోజుగా భావించి అందరినీ పిలిపించుకుంటే అనేక దూరాల నుంచి మమ్మల్ని ఆశీర్వదించడానికి అనేక మంది మా పెద్దలు వచ్చారు. అదేవిధంగా చిన్నవారు వచ్చారు, పిల్లలు వచ్చారు. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం ఇలాగా జరిపించుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. తప్పనిసరిగా పెద్దవాళ్ళని ఎప్పుడూ గౌరవించాలన్న భావం చిన్నపిల్లలకి కలగాలని చిన్నపిల్లల్ని కూడా ఆహ్వానించి వాళ్ళందరినీ ప్రోత్సహించాం. ప్రోగ్రాము మా రిజర్వులని యూత్ అందరం కలిసి ఐక్యతతో రిటైర్ అయిపోయినా సరే మా పోలీసు సన్స్ ఎక్కడెక్కడో దూరపు నుంచి వచ్చి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంతో సంతోషంతో వెళ్ళాలని ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రోత్సహించి ఇంకనూ ఘనంగా జరిపిస్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఒక కుటుంబ పరంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమం జరగడానికి కూడా ముఖ్యంగా అనీలు కూడా చాలా ఎంతగానో మరి తను ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమం ఈవెంట్ని ఏ విధంగా చేయాలి అన్నది వాళ్ళు ఎంతగానో కృషి చేసి మరి ఈరోజు ఫ్యామిలీ డే పేరెంట్స్ డేగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే అన్నింటికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇంత చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషంతో ఉంటూ మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా రెట్టింపు ఆనందంతో ఈ కార్యక్రమాన్ని పాల్గొనేందుకు అందరూ రావాలని మనసుకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రిజర్వులేని యూత్ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.